శ్రీ మాత్రే నమ మనము బాగుండాలి మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈ వీడియోలో ఆశ్వైజమాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశి మహత్యమును గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఈ ఏకాదశి తిథి ఉంది ఏకాదశి తిథి పరమ పవిత్రమైన తిథిగా వర్ణించబడింది ఏకాదశి మహిమ శాస్త్రాలలో విస్తారంగా కీర్తించబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టమైనటువంటి కార్యం ఏకాదశి కామధేను వంటిది ఏకాదశి కల్పవృక్షం ఏకాదశి మోక్షప్రదాయని ఏకాదశి చింతామణి ఏకాదశి వేద మార్గం ఏకాదశి ఏకాదశియే దానికి సాటి మరొకటి లేదు ఏకాదశిని హరివాసరం అనే మాధవ తిథి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఏకాదశి వ్రత పాలన ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుణ్ణి చేయడమే ఏకాదశి వ్రత ఫలాన్ని మరొకరికి దానం చేయడానికి ఎవరికీ కూడా శక్తి లేదు ఎందుకంటే ఏకాదశి అనేది మోక్షప్రదాయాన్ని పుణ్యాన్ని కలిగిస్తుంది జన్మ మృత్యువుల్ని పటాపంచలు చేస్తుంది అంబరీశోపాఖ్యానము రుక్మాంగదని కథ ఏకాదశి వ్రత మహిమను చాటి చెప్తాయి రమా ఏకాదశి మహిమను గురించి తెలుసుకుందాం రమా ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించబడింది ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ రమా ఏకాదశి మహత్యాన్ని గురించి అడగ్గా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఈ రమా ఏకాదశి సమస్త పాపాలను హరిస్తుంది ఈ ఏకాదశి మహిమను గురించి చెప్తాను విను అని ఇలా చెప్పాడు చాలా కాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు యమరాజు వరుణుడు కుబేరుడు విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణు భక్తులో అనురక్తుడై ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేవాడు కొంతకాలానికి ముచుకుందనికి ఒక కుమార్తె జన్మించింది సర్వోత్తమ నది అయిన చంద్రభాగా పేరును ఆ అమ్మాయికి పెట్టారు యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో వివాహం జరిపించారు ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వస్తాడు అది చూసిన చంద్రభాగ కలవరపడినదే తనలో తాను ఓ దేవా ఇప్పుడు ఏమి చేయాలి నా భర్త దుర్బలుడు ఆకలిని తట్టుకోలేడు నా తండ్రి మరీ కఠినుడు ఏకాదశికి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవరూ కూడా ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయించాడు అని అనుకోసాగింది ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో ఓ ప్రియపత్ని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు నా ప్రాణం రక్షించబడడానికి అలాగే రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు అని ఆమెను అడిగాడు అప్పుడు చంద్రభాగ తన భర్తతో స్వామి మనసుల మాట అటుంచండి నా తండ్రి రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ఇతర జంతువులకు కూడా ఈ రోజున ఆహారం పెట్టడు కనుక ప్రభు ఇక మనసులెట్టా తినగలుగుతారు ఒకవేళ తప్పకుండా తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది భార్య మాటలు వినిన శోభనుడు ఆమెతో నీవు చెప్పింది అక్షరాల సత్యమే కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలని ఉంది నాకు ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది కదా అని అంటాడు ఈ విధంగా ఆలోచించిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రతపాలనకు సిద్ధమయ్యాడు కాని అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు ఇంతలో సూర్యాస్తమయమైంది వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ సంతోషపడి ఆ రోజు వారంతా కూడా సంకీర్తన అర్చనలతో ఆ రాత్రి గడిపేశారు కాని ఆ రేయి గడవడం శోభనునికి అసాధ్యమైంది సూర్యోదయం లోపలే అతడు దేహాన్ని చాలించాడు ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు ముచుకుందుని ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ సహగమనం మానుకుంది భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది రాజా ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురమనే రాజ్యానికి రాజుగా జన్మించాడు అది మందర పర్వతం పైన ఉన్నది రత్న ఖచ్చితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది మణి ఖచ్చితమగు గోడలు కలిగినది అయిన ఐశ్వర్యయుత భవనంలో అతడు నివసించసాగాడు మణిమయమైన బంగారు కిరీటాన్ని ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టుబడి ఉండేది కర్ణ కుండలములతో కంఠాభరణములతో బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడైన అతడు రాజ్య కూర్చునేవాడు గంధర్వులచే అప్సరసలచే సేవింపబడుతూ అతడు స్వర్గరాజు ఇంద్రను వలె గోచరించేవాడు ఒకరోజు ముచుకుందపుర నివాసి అయిన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు బ్రాహ్మణుని చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు తర్వాత అతడు బ్రాహ్మణుని కుశల ప్రశ్నలు అడిగాడు తరువాత ముచుకుందుడు తన భార్య చంద్రభాగ ముచుకుందుపుర జనుల గురించిన క్షేమ సమాచారాలు అన్నీ కూడా అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలుపుతాడు అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో రాజా ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేను ఎప్పుడూ చూడలేదు నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడిగాడు నేను రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలన నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది ఈ విషయాలను చంద్రభాగకు తెలిపండి ఆమె దీనిని సుస్థిరము చేయగల సామర్థ్యం కలిగినట్టిది అని శోభనుడు బ్రాహ్మణునితో అన్నాడు శోభనుని మాటలు వినిన బ్రాహ్మణుడు ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరిస్తాడు అది వినిన చంద్రభాగ అమిత ఆనంద భరితురాలు అయ్యి తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది అప్పుడు సోమశర్మ ఆమెతో అమ్మా నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను పురం సూర్యప్రభలతో వెలిగిపోతూ ఉంది కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతను చెప్పాడు కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చేయాలి అని అంటాడు అది వినిన చంద్రభాగ తనను తన భర్త చింతకు తీసుకుని వెళ్లమని బ్రాహ్మణుని అర్థించింది తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యం కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు దేదీప్యమానమ్మకు ముఖ వర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథని వినిన తరువాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు వామదేవుడు ఒసిగిన మంత్ర ప్రభావం వలన ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతుంది తరువాత ఆమె వెంటనే వెళ్లి ఆనందంతో తన భర్తను కలుసుకుంటుంది భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరతుడై పూర్ణ సంతోష్టిని పొందుతాడు అప్పుడు చంద్రభాగ తన భర్తతో ప్రభు నా మంచి మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేళ్ల వయసు నుండే ఏకాదశి వ్రతపాలన చేస్తున్నాను ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అని అంటుంది ఆ తరువాత ఆమె వివిధ భూషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామని వంటిది శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ రాజా పరమ మంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్యా పాతకం వంటి పాపం నుండైనా నిస్సందేహంగా బయటపడతాడు నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ముగించాడు ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలి అనుకునేవారు ముందు రోజు అనగా దశమి నాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి ఏకాదశి నాటి ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని భగవంతుని పూజించి ఆయనను దళాలతో అర్చించాలి ఏకాదశి నాడు బియ్యము ధాన్యాలతో చేసిన పదార్థాలను తీసుకోకూడదు ఏకాదశి రోజు ధాన్యాన్ని తినేవాడు కేవలము పాపమును తిన్నవాడవుతాడు ఎందుకంటే ఆ రోజు సమస్త పాపాలు ధాన్యాన్ని ఆశ్రయించే ఉంటాయి కనుక ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటాడో అసంఖ్యాకమైన పాపాలను అతను పొందుతాడు అని బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించబడింది ఆ రోజు పూర్తి ఉపవాసం చేయలేని వారు సాత్వికమైన ఆహారమైన పాలు పండ్లను మాత్రం తీసుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున నిర్ణీత సమయంలో వరి గోధుమ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను భగవంతునికి తులసి వేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలను ఏకాదశి వ్రతపాలనలో ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యం రమా ఏకాదశి మహత్యమును గురించి తెలుసుకున్నారు కదండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు